ఆయన ఒక ప్రదేశం వద్ద నిలబడ్డాడు. తన కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. దానిని ఎలాగైనా తినాలి అని మనసులో ఆశ పుట్టింది. అందుకే నడుచుకుంటూ పండు కోయడానికి వెళ్ళాడు. తన చేతితో పండుని కోశాడు. అలా కోసిన పండుని తిన్నాడు. దీని నుండి కర్మ సిద్ధాంతం ఏంటి అంటే, పండుని చూసింది కళ్ళు, పండు దగ్గరికి వెళ్ళింది కాళ్ళు, పండుని తెంపింది చేతులు, పండుని తిన్నది నోరు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే, కళ్ళు పండుని చూశాయి కానీ చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోయాయి, కాళ్ళు చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాయి కానీ పండును తెంపలేకపోయాయి, చేతులు పండును తెంపాయి కానీ తినలేకపోయింది. అలా తెంపిన పండును తింటుండగా చెట్టు యజమాని చూశాడు. అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. కానీ వీపు తప్పేమీ లేదు. ఎందుకంటే పండును చూసింది కళ్ళు, వెళ్ళింది కాళ్ళు, తెంపింది చేతులు, తిన్నది నోరు. కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. దీనిలో కర్మ సిద్ధాంతం ఏది అంటే, మొదటగా పండును చూసింది కళ్ళు కాబట్టి లాస్ట్కి కళ్ళ నుండే నీళ్లు కారాయి. పండును చూసిన పాపానికి ఫలితంగా కంట్లో నుంచే నీళ్లు వచ్చాయి. అందుకే ఎవరి కర్మలకు వారే కర్తలు. మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, కానీ మనం ఒకరికి చెడు చేస్తే దాని ప్రతిఫలం తప్పక అనుభవించి తీరుతాము.